నా పేరు చంద్రశేఖర. మాది తమ్మైదొడ్డి గ్రామము, బణమిడిపల్లి క్లస్టర్, కుందర్పి మండలం, అనంతపురం జిల్లా. నాకు వచ్చేసి 5 ఎకరాల భూమి ఉంది. అందులో వేరుశనగ, వక్క, తమలపాకులు పండిస్తున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో వేరుశనగ పంటను ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పాటిస్తాను. నేను మొదటిగా 600 కేజీల ఘనజీవామృతం తీసుకుని 6 బండ్ల పశువుల ఎరువులో కలుపుకొని ఆఖరి దుక్కులో చల్లుకోవడం జరిగింది. అలాగే చుట్టూ 4 సార్లు సద్ద వేసుకోవడం జరిగింది. వేరుశనగలో వచ్చేసి వేరుశనగకు బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం జరిగింది. అలాగే వేరుశనగలో వచ్చేసి అంతర పంటలు కంది, ఆముదం పంట వేసుకోవడం జరిగింది. అంతర పంట అనేది ఒక్కొక్కసారి వర్షాభావం వల్ల ప్రధాన పంట కూడా పండకపోయే సందర్భాలు కూడా ఎన్నో చూశాను నేను. అది ప్రధాన పంట రాకపోతే అంతర పంట ద్వారా కూడా అయినా ఆదాయం పొందొచ్చని నా అనుభవం ద్వారా తెలియజేస్తున్నాను సార్. నేను ఈ సంవత్సరం గమనించింది ఏంటంటే జూలై 9వ తారీఖు నుంచి ఆగస్టు 1వ వారం వరకు వర్షం రాలేదు. ఘనజీవామృతం భూమికి వేయడం ద్వారా భూమి సారవంతమై వర్షపు నీరుని భూమిలోని ఇంకించి పంటను బెట్ట సమయంలో తట్టుకునే శక్తి పంటకు కలిగిస్తుంది. పంటకు వచ్చేసి నా ప్రధాన పంట వేరుశనగ. వేరుశనగకు వచ్చేసి ద్రవజీవామృతం 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం ద్వారా పంట ఏపుగా పెరిగి అలాగే కొమ్మలు కూడా ఇంతకు ముందు 1-2 వచ్చేవి, ఇప్పుడు 4-5 వచ్చి పూతలు అలాగే పింజలు ఎక్కువగా ఏర్పడి అధిక దిగుబడిని కూడా సాధించొచ్చని నేను నమ్ముతున్నాను. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా నేను తెలుసుకున్నది నా అనుభవంతో తెలియజేస్తున్నది, పంట ఏపుగా పెరిగి వేరు వ్యవస్థ లోపలికి పోయి కాయలు వచ్చేసి 20 నుంచి 25 మధ్యలో వరకు దిగుబడి వస్తుందని నేను తెలియజేస్తున్నాను. నా పేరు శివశంకర. మాది తమ్మైదొడ్డి గ్రామము, అనంతపురం జిల్లా. మాకు 3 ఎకరాల పొలం ఉంది. దాంట్లో వేరుశనగ పంట సాగు చేస్తున్నాను. రసాయనిక ఎరువులు, పురుగు మందులతో ఈ యొక్క చెనక్కాయ పంటను వేసుకున్నాను. ఈ యొక్క మేము విత్తనం వేసేసరి అయితే వర్షం వచ్చింది, తేమ అయితే బాగానే ఉంది. అప్పుడు విత్తనం వేసాము. వేస్తే ఈ యొక్క 8 రోజుల తర్వాత అది పుట్టాయను. మళ్ళా చూస్తే వర్షము రాలేదు, అంతా వాడిపోయి చెట్టు అంతా ఎండిపోయే పరిస్థితిలో ఉంది అనమాట. అప్పుడు దీనికి కారణం ఏమంటే రసాయనిక ఎరువులు, డిఏపి వాడడం ద్వారా భూమి గట్టిబారిపోయి దానికి తోడు 25 రోజులు వర్షం లేదు కాబట్టి భూమి యొక్క తేమ శాతం నిలబడలేక పంట వాడిపోయేసింది అంత. సాధారణంగా అయితే ఈ యొక్క భూమిలో పోషకాలు అనేది ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ యొక్క రసాయనిక ఎరువులు, ఈ డిఏపిలు వాడడం ద్వారా భూమి అంత గట్టిబారిపోయి చెనక్కాయ కాత కూడా తక్కువడం జరిగింది. నా పక్క పొలంలో అయితే రైతు శనగ చెట్లు కొంచెం దట్టంగా బాగానే పెరిగినాయి. అదేదో చూస్తాము, ఏదో పురుగు మందులు ఏమి వేయలేదు, నేను రసాయనిక ఎరువులు ఏమి వేయలేదు, జీవామృతం అదేదో ఘనజీవామృతం వాడినానని చెప్తున్నాడు. అదేదో పక్క పొలంలో పోయి చూసాను అప్ప పోయి. ఏందప్పా చంద్ర, నాకు చేస్తా నా పని, నాకు చెట్లు పేర్కొనప్ప చూస్తా మరా. ఏమి లేదన్నా, పంట పీకేసాము వచ్చింది కదా, ఎప్పుడు పీకామని చూస్తున్నా. చూస్తాంరా అప్ప, నా పొలంలో అయితే ఏంది 4-5 చెట్లు 4 పీకినా కూడా 5-6 బుడ్లు లేవు. సరే అన్న, పీకొస్తా ఉండు ఇక్కడ. ఇదేందో చెన్ని చెట్లు, ఇవి నీవి అవి నావి, ఇట్లకి వీటికి వ్యత్యాసం చూద్దాం రా. సరే అన్న, వ్యత్యాసం చూద్దాం. ప్రకృతి వ్యవసాయం చేసిన పంటలో అయితే తల్లి వేరు ఏపుగా ఉంటుంది, నీ దాంట్లో చూడి ఇది చూడన్నా,
రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడిన పొలంలోది తల్లి వేరు చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడన్నా ఇక్కడ చూడన్నా ప్రకృతి వ్యవసాయం చేసిన పంటలో అయితే తల్లి వేరు చాలా బలంగా ఉంది. దానికి పిల్ల వేర్లు 25 ఉన్నాయి. ఆ పిల్ల వేర్లకి 7 నుంచి 8 వరకు బుడిపులు ఉన్నాయి. మొత్తం వచ్చేసి 140 దాకా బుడిపులు ఉన్నాయి. ఇక్కడ చూడన్నా ఇది పురుగు మందులు వాడిన పొలం. ఇది వచ్చేసి ఇక్కడ తల్లి వేరు చాలా చిన్నగా ఉంది. దీనికి పిల్ల వేర్లు వచ్చేసి 10 నుంచి 12 వరకు ఉన్నాయి. ఆ పిల్ల వేర్లకు వచ్చేసి బుడిపులు చాలా చిన్నవిగా ఉన్నవి. ఇవి ఎన్నున్నాయి చూడి, 1, 2, 3, 4 లేక 5 ఉన్నాయి అంతే. మొత్తంగా చూసుకుంటే 30 నుంచి 40 వరకు ఉన్నాయి అంతే బుడిపులు నీ నీ పొలంలో. బుడుపుల గడిపుల అంటావా? బుడుపులు ఉంటే ఏమి, లేకుంటే ఏమి రా? ఇవి ఇట్లా ఏమి లేదన్నా. ఇక్కడ ఈ వేర్లలో నా బుడుపులు ఉన్నాయి చిన్న చిన్నవి. అక్కడ రైజోబియం అనేది ఉంటుందంట. అది గాల్లోని 70% నత్రజనిని పీల్చుకొని చెట్టు పైరు ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుందంట. అవకాశం ఉండి ఏపుగా పెరిగి మన దిగుబడిని కూడా పెంచేదానికి ఆస్కారం ఉంటుందని నాకు క్లాస్లో చెప్పినారన్నా. ఇది ప్రకృతి వ్యవసాయం చేసిన పంట. ఇది బాగా ఏపుగా పెరిగి కాయలు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్న. దిగుబడి కూడా మనకి చాలా బాగా వస్తుంది. నీది వచ్చేసి రసాయన ఎరువులు వాడి కట్టి కూడా ఏం నీది ఏపుగా పెరగలేదు. కాయ కూడా చాలా తక్కువగా ఉంది, దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూడన్నా నీ పొలంలో మొక్కకైతే 10 మాత్రమే ఉన్నాయి. నా పొలంలో మొక్కకు వచ్చేసి 22 కాయల వరకు ఉన్నాయన్నా. ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించిన మొక్క. దీంట్లో కొమ్మలు వచ్చేసి 8 ఉన్నాయన. ఇక్కడ చూడన్నా ఇది పురుగు మందులు వాడిన పొలంలోని మొక్క. దీంట్లో కొమ్మలు వచ్చేసి 5 ఉన్నాయన్నా.